హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చందమామ కథ ఒకటి చెప్పండి. చిన్న కథ చెప్దామా? పూర్వం ఒక రాజుగారు, ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా ఎప్పుడు దిగులుగా ఉండేవాడు, చాలా దీనంగా మొహం పెట్టుకునేవాడు. జనాలకు అర్థమయ్యేది ఎందుకు ఇంత దిగులుగా ఉంటాడు ఈయన, అంత దిగులు పడ్డానికి కారణం ఏమిటో తెలియదు. అది రాజు. రాజు తాతండ్రుల నుంచి వచ్చిన రాజ్యం. ఏదో పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, రాజ్యం సుభిక్షంగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఇట్లా ఉండేవాడు, సూర్మంటూ ఏమిటో 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 అనుకునేవాళ్ళు. ఆయన దిగులుగా ఉండటానికి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం, ఆయనకి క్షవరం చేసేటువంటి మంగలి అప్పన్నకి మాత్రమే తెలుసు. జుట్టు కత్తిరించేటప్పుడు ప్రతి నెల అప్పన్న అది చూస్తాడు. ఏమిటంటే రాజుగారికి చెవులు గాడిద చెవులు ఇట్లా ఉంటాయి ఆయనకి. అయితే ఆయన ఏం చేసేవాడు, మామూలుగా అయితే గడ్డం చేయడానికి వీడు రోజు విడిచి రోజు వచ్చేవాడు, తలపని చేయడానికి నెలకోసారో 2 నెలలకోసారో. అప్పుడు ఈ కిరీటము, ఈ జుట్టు కవర్ చేసిన జుట్టు అంతా వెనక్కి తీయాలి కదా, అది కవర్ చేసేలాగా హెయిర్ కట్ చేసి పెట్టేవాడు. ఈయన ఎక్కువగా కిరీటం పెట్టుకునేవాడు. పగటిపూట ఎవరికీ తెలిసేది కాదు. ఆ రాత్రిపూట ఏమిటంటే వాళ్ళ అప్పుడు దీపాలు అవి తక్కువ కదా, అంత రాత్రిళ్ళు ఎవరికైనా తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఆయన తలపాగాతోటి వాటితోటి కవర్ చేసుకునేవాడు. ఎవరికైనా తెలిసిపోతుందేమో అని దిగులు. ఓహో. అయితే ఇలా కొద్ది రోజులు అయ్యి చాలా కాలం గడిచాక ఆయనకి ఏమనిపించిందంటే, ఎవరికి తెలుస్తుంది, ఊరికే నేను ఎందుకు దిగులు పడుతున్నాను, అక్కడి నుంచి వీళ్ళు ఈ పురోహితులు తర్వాత మంత్రులు మీ దిగులు కారణం ఏమిటి, మీరు ఇలా మనసు బయట ఇదవటానికి ఏమిటి, ఎప్పుడు దిగులుగా ఎందుకు ఉంటారు, మీ దిగులు ఏదో మాకు చెప్పండి అని అడుగుతూ ఉంటే, చెప్పండి చెప్పండి అంటే వీడు ఎవరికైనా చెప్తాడేమో అని ఒకరోజు ఏం చేశారు, వాడు జుట్టు కత్తిరించడానికి వచ్చినప్పుడు, అరే మా అప్పన్న నా చెవులు గాడి చెవులని ఎవరికీ తెలియదు, ఎవరికైనా తెలిసింది ఏంటి అది నీకు, నువ్వు నీ వల్ల నీకే తెలుసు, నువ్వు నీ వల్లే బయటికి తెలియాలి, కాబట్టి ఎవరికైనా చెప్పేవో జాగ్రత్త, చంపేస్తాను అన్నాడు. అప్పటిదాకా అప్పన్న క్యాజువల్గా తీసుకున్నాడు. వాడికి తెలుసు చిన్నప్పటి నుంచి రాజుగారికి కాడచ్చు, చెప్పద్దు అనగానే కడుపులో ఉబ్బరం వచ్చేస్తుంది ఎవరికైనా. అంతే కామన్, అది ఎవరికి చెప్పకూడదు అంటే ఎవరికి తెలియని ఒక రహస్యం నాకు తెలుసు అనిపిస్తుంది, పిల్లలు కూడా ఇప్పుడు చెప్పాలి చెప్పేద్దామా అని ఉంటుంది. అక్కడి నుంచి అన్నవరట మానేసింది వీడికి కడుపు ఉబ్బరం. అక్కడి నుంచి వాళ్ళు ఆవిడే రోజు తినేదే తిన్నావు, ఎందుకు ఏమిటి నువ్వు ఎందుకున్నావు ఇట్లా, ఆ మొహం అట్లా పెట్టుకుంటావేమిటి ఆవదాగినట్టు, ఎందుకు అట్లా ఉన్నావు ఎందుకు అట్లా ఉన్నావని ఓహో నిలదీసింది నిలదీసింది అడిగింది. అసలు ఏమైనా ఉందా విషయం, ఏదైనా దాస్తున్నావా మనసులో పెట్టుకుని, నాకు చెప్పు నేను ఎవరికీ చెప్పను. సరే ఇక అన్న మరగటల్లా వీడు రాజుగారు బాగానే ఉన్నారు ధైర్యంగా, ఎందుకంటే అప్పగాన్ని బెదిరించా వాడు ఎవరికీ చెప్పడు అని ఈయన కొంచెం యాక్టివ్గా కనపడటం మొదలెట్టాడు. జనమంతా అబ్బా పర్వాలే రాజుగారు బాగున్నారు అనుకున్నారు. రాజుగారిని నీరసం అంతా అప్పిగాడికి వచ్చింది. వీడేం చేశాడు, ఒక వారం చూసాక డాక్టర్ దగ్గరికి పోయారు. పోయేసరికల్లా డాక్టర్ అన్నాడు, ఏమిటి నాడైతే బాగానే ఉంది, నువ్వు తింటున్నవేవో మీ ఆవిడ లిస్టు చెప్తోంది, అవి అరక్కపోవటం అంటూ లేదు, నువ్వు తినే తిండి ఎంత, నువ్వు చేసే పని ఏమిటి, ఏదైనా రహస్యాన్ని తెలుసుకున్నావా, దాన్ని దాచిపెట్టావా, గుర్తించాడు అని అడిగాడు డాక్టర్. నీ మనసులో ఉంది, నీ సమస్య పొట్టలో లేదు, మనసులో ఉంది రహస్యం అంటూ ఉంటే ఓ పని చేయి, ఎవరో ఒకళ్ళకి చెప్పేసి ఈ బాధ తీరిపోతుంది. అంటే ఎవరికి చెప్తానండి, ఎవరికైనా చెప్తే తలకాయ పోతుందండి అన్నాడు. నాకు చెప్పంటలా డాక్టర్, ఈ తలకాయ నేపి నాకెందుకని. మీ ఆవిడకి చెప్పబోయ్ అన్నాడు. అయ్యో మా ఆవిడ సంగతి మీకేం చెప్పాలండి, టౌకేసినట్టేనండి దానికి చెప్పామంటే, సాయంత్రానికల్లా నా పేక ఉత్తరించేస్తారు, నాతో పాటు దానికి కూడా పోతుంది, అది అసలు చెప్పకుండా ఉండటం అనేది దాని జీవిత చరిత్రలో లేదు. మా ఆయనకి కడుపు ఉబ్బరమని ఇప్పటికి 100,000 మందికి చెప్పింది, కుదరదండి అన్నాడు. ఎవరో ఒకళ్ళకి చెప్పాలిరా నాయన, నీ జబ్బు ఇంకోలా తగ్గదు, చెప్పి తీరాల్సిందే అంతే నీ సంగతి. సరే వీడు వారం 10 రోజులు తిరిగాడు, ఇటు అయిపోయాడు. ఇంకా అన్నం సాయించట్లా, సాయించిన అన్నం అరగటల్లా, నిద్ర పట్టదు, చెప్పకూడదు, ఏ నిద్రలోనూ వాగేస్తానేమోనని భయం, పెళ్ళం వినేస్తుందని టెన్షన్, అందుకని అది నిద్రపోయేదాకా వీడు పడుకునేవాడు కదా, ఇంకా నీరసం రాదు, ఓపిక లేని వాడికి నిద్రే ఆహారం. అవును, ఆ నిద్రపోకపోతే వాడికి మందు పని చేయదు ఇంకా. సరే ఏం చేశాడు, రాజుగారికి పని చేసి తిరిగి వస్తుంటే కొంచెం ఈ చల్లగాలి పోసుకుందామని వచ్చేదారిని కాకుండా అటా అడవి దారి వైపుకి వెళ్ళాడు. వెళ్తే అడవి దారిలో ఒక పెద్ద బ్రహ్మాండమైన పుట్ట ఒకటి ఉంది, పాములే చీమలు పెట్టిన పుట్టే బోలుగా కనపడుతోంది.
సరే ఏమనుకున్నాడు, ఎవరో ఒకరికి చెప్పేయాలంతే. చక్కచక్క వెళ్ళి ఆ పుట్ట దగ్గర చప్పట్లు తట్టి చూశాడు, దాని నేలను తన్ని చూశాడు, ఏమీ పాములు లేవు, అన్ని వ్యాఖ్యలు అయిపోయినాయి. పాములు ఉండాలి, చీమలు పెట్టిన పుట్టలో పాములు ఉంటాయి, చీమలు లేవు, పాములు లేవు. ఆ పుట్టలో ఇట్లా మోహం పెట్టాడు పెద్దది, అది ఇట్లా హోల్సేల్లే ఉంటుంది కదా, పెట్టి రాజుగారి గాడి చెవులో, రాజుగారి గాడి చెవులో, హో ఇవహో ఇవహో అని 5-6 సార్లు చెప్పేసి అమ్మయ్య అని ఒక పెద్ద తేనిపు వచ్చి ప్రశాంతంగా అయిపోయాడు, వెళ్ళిపోయాడు. బాగుపడ్డాడు, వాడికి ఏం అవ్వాలి, ఇంకా బాగానే చెప్పేశాడు కదా పుట్టలో, అయిపోయింది. సంవత్సరంన్నర గడిచింది, 2 ఏళ్ళు కూడా గడిచాయి. రాజుగారు కులాసాగానే ఉన్నాడు, అప్పలకొండ కులాసాగానే ఉన్నారు, బాగుంది. అయితే ఏమైంది, తర్వాత సంవత్సరం మరుసటి సంవత్సరం బ్రహ్మాండమైన వాన పడి, బాగా వానలు విపరీతంగా పడి, ఈ మహావాల్మీకంలాగా ఉండే పుట్ట సాగపడికి పైగా కరిగిపోయి, ఆ పుట్టలో నుంచి దాని లోపల అడుగున ఎక్కడో ఉన్న వెదురు మొలక మొలిచి పెద్ద వెదురు చెట్టు అయింది. అది వెదుళ్ళ దగ్గరే పుట్ట వచ్చింది, ఆ పెద్ద మొక్క చచ్చిపోయింది. ఈ వర్షం బాగా పడి పుట్ట నానిపోయి ఆ లోపల ఉన్న మొలక పెద్దదైపోయింది. వెదుళ్ళు సడన్గా వస్తాయిట, పెద్ద 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 పొదగా అయింది. తర్వాత 2-3 ఏళ్ళకి రాజుగారు పెద్ద సభాభవనం ఒకటి కట్టించారు. అందులో సంగీత కచేరీలకి వార వీర చాలామంది పిలిచారు. పై ఊళ్ళ నుంచి కూడా ఎంతమందో వచ్చారు వాద్య కచేరీలకి. అక్కడలో ఒక సంగీత విద్వాంసుడు ఒక మంచి వేణునాదం వచ్చు ఆయనకి. ఆ వేణు కోసం వెతుక్కుంటూ కొత్త వెదురు కావాలని అడవిలోకి వెళ్ళి ఈ పుట్ట మీద ఉన్నటువంటి వెదురులో ఇంచి 2 మంచి సన్న సలీసుగా ఉన్నటువంటి సన్నటివి బాగున్నవి తెచ్చుకున్నాడు. కాకపోతే తొలిగా రాజుగారి దగ్గరే వాయించాలనుకున్నాడు. ఆ వెదురు ఇంత పొడుగు వస్తుందా, దానికి హోల్స్ కొట్టాడు. మూసి చూస్తే గాలి ఇటు నుంచి అటు వెళ్తోంది, బాగుంది, అదే కదా మనకు కావాలి. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ తలా ఒక కచేరి చేస్తారు. ఈయన కూడా మృదంగ విద్వాంని, వయలిన్ విద్వాంసుని, వెనకాల తంబురా వాళ్ళని, టింగ్ టింగ్ మన తాళం కొట్టేవాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని పువ్వు పువ్వు అని ఊద్దామనుకున్నాడు. ఊదేసరికి రాజుగారి చెవులు గాడి చెవులు అని వచ్చింది అందులో. నేను కాంతపోయాడు, నేను ఒకటి పూస్తుంటే కళ్యాణ్ రాగానికి బదులు గాడి చెవులు వస్తాయి ఏమిటో తెలియదు ఆయనకి. మళ్ళీ ఉఫు 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 అని ఊదాడు. ఊదినప్పుడల్లా రాజుగారి చెవులు గాడి చెవులు, రాజుగారి చెవులు గాడి చెవులు. ఈయన ఏ రాగంలో ఊద్దామనుకున్నాడో ఆయా రాగాల్లో, కళ్యాణి మోహన కరహర ప్రియ అన్ని రాగాల్లోనే రాజుగారి చెవులు గాడి చెవులు అని పాడుతుంది. అది ఈయన పాడే స్వరం ఏం రావటల్లా, సౌండ్ మాట మాటే వస్తుంది, రాజుగారి చెవులు గాడి చెవులు. రాజుగారే ఎవడరా వాడు నరిచి కేకలు పెట్టాడు. వీటి నిర్కాంత పెట్టాడు పా ప్రభు నాకు, అందరు వినేశారు సభాభవనంలో. నాకేం తెలియదండి, నేను ఈ ఫ్లూట్లో ఉంది, ఇది ఊతుండే, ఏది ఇటు అని ఆయన లాక్కున్నాడు. నేను ఊతాను, నువ్వు దుర్మార్గుడు అని పూపు పువ్వు అని ఆయన ఊతాడు. ఆయన ఏయ్ రాజుగారి చెవులు గాడి చెవులు అని వచ్చింది. ఆయన కోపంతో అందరూ వినపడుతుంది అన్నమాట. అక్కడి నుంచి మంత్రిగారు ఆశ్చర్యపోయింది, నిజమా అదేంటండి, అరే వీడే ఏదో వేషం వేస్తున్నాడు అనుకున్నాను. ఆయన ఊదాడు, సైన్యాధ్యక్షుడు ఊదాడు, పురోహితుడు ఊదాడు, రాణిగారు కూడా ఊదింది. ఎవరు ఊదితే వాళ్ళ గొంతుతో వాళ్ళ ఎక్స్ప్రెషన్తో రాజుగారి చెవులు గాడి చెవులు. బాగుంది, మూలగా నుంచి నప్పికొండ బిగి నిర్ఘాంతపోయాడు. అప్ప సబ్బు అప్పుడు మరి ఏం చేస్తాడు అప్పలకొండ, నోరు మూసుకుని నుంచున్నాడు, ఏం చేయాలో తెలియదు. రాజుగారికి ఏమంటే అందరికీ తెలిసిపోయాక ఇంకెందుకు, ఆయన కిరీటం తీసి పక్కన పెట్టాడు. చాన్నాళ్ళుగా వీటిని కవర్ చేయలేక చచ్చిపోతున్నాను. అప్పటికి 100 సార్లు రాజుగారి చెవులు గాడి చెవులో గాడి చెవులు అని విన్నాక నిజంగా గాడి చెవులు చూస్తే ఓ గాడి చెవులా అంటారు. గాడి చెవులు అని ఆశ్చర్యపోరు కదా, 100 సార్లు విన్నాక క్యాజువల్గా ఉంటాయి అవన్నీ. అందరూ ఆ మామూలుగా చూశారు, వినకపోతే ఒకసారి వింటే కొంచెం ఆశ్చర్యం, వినకపోతే బాగా ఆశ్చర్యం. విన్నాక కొంచెం బాగా వినేశాక ఏముండదు, అంతే. ఫస్ట్ టైం విన్నప్పుడే షాకింగ్, అంతే ఏ విషయమైనా అంతేగా. ఇంకా దీన్ని కవర్ చేయడం ఎందుకు, అప్పన్న రేపొద్దున వచ్చి చెవులు జుట్టు ఎవరి మీద జుట్టు కత్తిరించారు, ఆ విసుగొస్తుంది జుట్టు భరించలేక అన్నాడు. మర్నాడు అప్పలకండ వణుకుంటూ వచ్చాడు. రాజుగారు కులాసాగా ఉన్నారు, హాయిగా డిప్పకడింగ్ చేయించుకుని చక్కగా ప్రశాంతంగా గాడి చెవులను అందరికీ చూపిస్తూ తిరగడం మొదలుపెట్టారు. అసలు అప్పండి తడకపోతే ఇష్యూడే లేదు, భయపెట్టకపోతే వాడు ఊరుకునేవాడు. అతను క్యాజువల్గా తీసుకుంటే రాజుగారు అందరి చెవులు ఇలాగే ఉంటాయి, రాజుగారు అంటే ఆ మాత్రం చెవులు ఉండాలనుకునేవాడు పాపం. బెదిరిచ్చేసరికి వచ్చిందనమాట కథ కంచికి మనం ఇంటికి.
చాలా బాగుంది రామగారు, నమస్తే.